నుంచి తీసివేసినప్పుడు, ఈ ఊరికే చెందినటువంటి ఎస్సీలకు ఉద్యోగం పోయినప్పుడు మీరు ఎందుకు వాళ్ళ తరఫున పోరాటం చేయలేదు? ఇవాళ లేనిదాన్ని కులం రంగు పూసి చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్నించినారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయితే ఇక్కడ వైసీపీ నాయకులను మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన తప్పిదాల వల్ల ఇవాళ వివాదాలు వస్తున్నాయి. మీరు గతంలో చేసినటువంటి నిర్వాహకం అంతా కూడా ఇక్కడ తెలుసు. పోలీసులు అడ్డబెట్టుకొని ఎస్సీ కేసులు పెట్టించి పోలీసుల దగ్గర దెబ్బలు తినిపించి ప్రజలను ఏ విధంగా భయపెట్టి మీరు భూములను లాక్కొని నానా ఘోరాలు చేసేటటువంటి విషయం రాజంపేట ప్రజలందరికీ తెలుసు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీ తాట తీయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు మానుకోకపోతే కనుక ఖచ్చితంగా మీరు చాలా అవమానం పాలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కుట్రలు కుతంత్రాలు మానుకొని చేసిన తప్పులు ఒప్పుకొని పద్ధతిగా ఉండమని ఇక్కడ మేము అడుగుతున్నాం. మేము కమిషనర్ గారిని బాధితుల తరపున తెలుగుదేశం నాయకులు ప్రశ్నించడం జరిగిందే తప్ప తెలుగుదేశం నాయకులు వాళ్ళంతకు వాళ్ళు ఒక్కడికి వెళ్ళలేదు. రెండవది, బాధితుల్లో కూడా ఎస్సీ కులస్తులు ఉన్నారు. పాపం ఆ విషయం తెలియక ఇవాళ నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితి. ఇవాళ ఎస్సీ నాయకులందరినీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు చెందినటువంటి ఎస్సీ నాయకులు ముందు ప్రెస్ మీట్లో ప్రశ్నించడం జరుగుతూ ఉంది. వాళ్ళని ఉద్యోగాలు